నంది ఈశ్వరుని వాహనమే కాదు, ప్రియమైన భక్తుడు కూడా. అందుకే శివుడు ఎక్కడ ఉంటే ఆయనకి ఎదురుగా నందీశ్వరుడు కూడా కొలువై ఉంటాడు. అయితే నందీశ్వరునికి కొన్ని మందిరాలు, వాటిల్లో చాలా ప్రత్యేకమైన బుల్ టెంపుల్ విశేషాల్ని ఇప్పుడు చూద్దాం. కర్ణాటక రాజధాని బెంగళూరులోని బసవన గుడి ప్రాంతంలో ఉన్న ప్రఖ్యాత బుల్ టెంపుల్ గుడి ఇది. ఎత్తైన ఆర్చ్, దాని మీద ఉన్న నందీశ్వరుడు భక్తుల్ని దీవిస్తూ ఉంటాడు. రెండు వైపులా కొమ్ములతో ఉన్న ఈ మెట్ల గుండా పోతే ప్రఖ్యాత బుల్ టెంపుల్ చేరుకోవచ్చు. బుల్ టెంపుల్ గా ప్రసిద్ధి చెందిన బసవన గుడి ఇదే. 1537లో విజయనగర రాజుల సామంతరాజు కెంపేగౌడ నిర్మించిన అత్యద్భుతమైన గుడి. ద్రావిడ శిల్ప శైలిలో దీని నిర్మాణం ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న విశాలమైన బుల్ టెంపుల్ కు 5 అంతరాలుగా ప్రధాన గోపురం ఉంటుంది. దాని నిండా వివిధ దేవీ దేవతల విగ్రహాలు కనిపిస్తాయి. గుడి ముందు వైపున ఎత్తైన రాతి స్తంభం ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళగానే దేవాలయం మీద పలు దేవతా విగ్రహాలు కనిపిస్తాయి. రంగురంగుల్లో శివపార్వతులు, వినాయకుడు, కుమారస్వామితో పాటు ఇతర దేవీ దేవతల విగ్రహాలు అందంగా చెక్కారు. ఒకసారి లోపలికి అడుగుపెట్టగానే ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం భక్తుల్ని కట్టిపడేస్తుంది. శివుని వాహనం నంది ఇక్కడ ప్రధాన ఆలయంలో పూజలందుకుంటూ ఉంటుంది. లేపాక్షి, యాగంటి క్షేత్రాల్లో భారీ నంది విగ్రహాలు ఉన్నాయి. అయితే నందికి ఒక ఆలయమే ఉండటం, ఆ నందిని ప్రధాన దైవంగా భావించి పూజలు చేయటం ఇక్కడి ప్రత్యేకత. ఈశ్వరుని పరమ భక్తుడు నందీశ్వరుడు కొలువుదీరిన క్షేత్రం, అత్యంత ఎత్తైన నంది ఉన్న దేవాలయం, ఈ ప్రాంతం వారికి సిరులు ప్రసాదించే దైవం. నందీశ్వరుడే ప్రధాన దైవంగా ఉన్న దేవాలయాల్లో ఈ బుల్ టెంపుల్ చాలా ప్రధానమైంది. ఈ భారీ నందీశ్వరుడిని ఏకరాతి నుంచి చెక్కినట్లు చెప్తారు. ప్రపంచంలోని ఎత్తైన నంది విగ్రహాల్లో ఇది ఒకటి. ఈ నంది ఎత్తు 15 అడుగులు, 20 అడుగుల వెడల్పులో ఆసీనమై ఉంటుంది. నంది అంటే సంస్కృతంలో సంతోషకరమైందని అర్థం. నందిని బసవన్న అని కూడా పిలుస్తారు. బసవన్న అంటే నందీశ్వరుడు. దొడ్డ బసవన్న అంటే అతిపెద్ద నందీశ్వరుడు అని కన్నడ భాషలో అర్థం. అలా ఈయన దొడ్డ బసవన్నగా కూడా ప్రసిద్ధి చెందాడు. నంది ప్రస్తుతం నల్లటి రంగులో కనిపిస్తున్న అసలు రంగు అది కాదు. మొదట బూడిద రంగులో ఉండేది. భక్తులు బొగ్గు, నూనెలు పూయటం వల్ల రాను రాను దాని రంగు నలుపులోకొచ్చింది. ప్రత్యేకంగా బసవన్న ఇక్కడ నెలకొని ఉండటానికి పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఈ గుడి చుట్టుపక్కల ప్రాంతాలు బుట్టహల్లి, మావల్లి, దాసరహల్లిలో వేరుశనగ పంటను పండించేవారు. ప్రతి పౌర్ణమి నాడు ఒక ఎద్దొచ్చి ఈ పంటను తినేదట. రాను రాను ఆ ఎద్దు దాడులు పెరిగిపోయాయట. దాన్ని ప్రసన్నం చేసుకోవటానికి ప్రజలు ప్రత్యేకంగా పూజలు చేసేవారు. తమను కాపాడమంటూ మొదటి పంటను తనకే నివేదిస్తామని దండాలు పెట్టారు. తర్వాత అక్కడికి దగ్గరలో ఒక నంది విగ్రహం కనిపించింది. దాంతో అక్కడ పూజలు చేయటం ప్రారంభించారట. ఆ విగ్రహం రోజు రోజుకు పెరుగుతూ ఉండేదట. ఒక మేకుతో విగ్రహం తల మీద కొట్టారు. దీంతో బసవన్న ఎత్తు పెరగటం ఆగిపోయిందట. ఆ మేకు కారణంగా నందీశ్వరుని తల మీద త్రిశూలం ఉన్నట్లు కనిపిస్తుంది. నాటి నుంచి నేటి వరకు రైతులు తమ మొదటి శనగ పంటను తీసుకొనొచ్చి బసవన్నకు సమర్పించిన తర్వాతనే వ్యాపారం మొదలు పెడుతూ ఉంటారు. ప్రతి ఏడు కార్తీక మాసం చివరి సోమవారం కడలికాయ పరిషే ఉత్సవం జరుపుతారు. కడలికాయ అంటే కన్నడలో వేరుశనక్కాయ అని అర్థం. రైతులు తాము పండించిన పంటలో కొంత భాగాన్ని తమ బసవన్నకు సమర్పిస్తూ ఉంటారు. అలాగే కర్ణాటకలోని వేరుశనగ రైతులు తమ పంటను ప్రత్యేకంగా దొడ్డ బసవన్నకు అర్పించి అక్కడ జాతర జరిపిన తరువాతనే వ్యాపారం మొదలు పెడతారు. నందీశ్వరుణ్ణి ప్రతిరోజు వివిధ రకాల పూలమాలలతో అందంగా అలంకరిస్తారు. శివవాహనం ఔతాత్మమ గణానామత్వ ప్రథం వందే నందీశ్వరం మహాబలమంటూ నందీశ్వరుడి మంత్రాన్ని పఠిస్తూ దండాలు పెట్టుకుంటారు. ఈ భారీ నందీశ్వరుణ్ణి నిత్యం వందలాదిగా భక్తులు దర్శించుకుని పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రైతులు బసవన్నకు ప్రత్యేక మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇక్కడి విశ్వభారతి నది ఈ నందీశ్వరుడి పాదాల నుంచే పుట్టిందని అంటారు. బసవన్న దగ్గరే గణపతి చిన్న విగ్రహం కూడా కనిపిస్తుంది. నల్లరాతి విగ్రహ రూపంలో ఉన్న గణేశుణ్ణి రకరకాల పూలు, వస్త్రంతో అలంకరిస్తారు. ముందుగా భక్తులు వినాయకుణ్ణి దర్శించుకుని పూజలు చేస్తారు. బసవన్న చెంతనే ఈశ్వరుడు కూడా కొలువై ఉన్నాడు. లింగ రూపంలో శివుడు తన భక్తుల్ని దీవిస్తూ ఉంటాడు. పూలమాలలు, వస్త్రాలతో అందంగా అలంకరిస్తారు. శివలింగం మీద వెండి పంచనాగులు శోభాయమానంగా కనిపిస్తూ ఉంటాయి. శివలింగం వెనుక గోడ మీద ఉండే ఈశ్వరుని తాండవ చిత్రం ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రత్యేక అద్దంలో కనిపించే దీపం ప్రతిబింబం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. గోముఖం నుంచి స్వామికి నిత్యాభిషేకం జరుగుతూ ఉంటుంది. టెంపుల్ చెంత పలు ఆలయాలు ఉన్నాయి. నందీశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు ఈ గుళ్లల్లో ఉన్న దేవీ దేవతలకు కూడా పూజలు చేసుకుంటారు. సప్తాంజనేయుడు ఒక చిన్న మందిరంలో కొలువుదీరి ఉన్నాడు. దీన్ని బాలాంజనేయ దేవాలయంగా పిలుస్తూ ఉంటారు. గర్భాలయంలో స్వామి ప్రసన్న వదనంతో ఉంటాడు. చుట్టూ సింధూరం, మధ్యలో నల్లరాతి విగ్రహ రూపంలో ఉన్న స్వామి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాడు. బంగారు రంగులో గద, వెండి వెలుగుల కన్నులు, పట్టు వస్త్రాలు, వివిధ రకాల పూలమాలలు, తులసి మాలలతో ఆంజనేయుణ్ణి అందంగా అలంకరిస్తారు. ఆకు పూజలతో స్వామిని ప్రసన్నం చేసుకుంటారు భక్తులు. పూలు, పండ్లు, కొబ్బరికాయలతో సమర్పించుకుంటూ ఉంటారు. అసాధ్య సాధకం దేవా అసాధ్యం తనకిం వద రామదూత కృపాసిం ధో మత్కార్యం సాధ్యం ప్రభో అని తలుచుకుంటూ దండాలు పెట్టుకుంటారు. ఆంజనేయుని విగ్రహం మీద సీతారామ లక్ష్మణులు కొలువుదీరి ఉంటారు. లోహ విగ్రహ రూపంలో కొలువుదీరి ఉన్న సీతారామ లక్ష్మణుల రెండు విగ్రహాలు కనిపిస్తాయి. పూలమాలలు, దీపాల వెలుగుల్లో కాంతులు వెదజల్లుతూ భక్తుల్ని దీవిస్తూ ఉంటారు. ఈశ్వరుడు ప్రత్యేక మందిరంలో కొలువై ఉంటాడు. నల్లరాతి లింగ రూపంలో ఉన్న స్వామి దర్శనమిస్తూ ఉంటాడు. మూడు కన్నులు, అడ్డనామాలు, పూల మాలలతో స్వామిని అందంగా అలంకరిస్తారు. ముందు త్రిశూలం కూడా ఉంటుంది. దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాడు. పక్కనే గణపతి, శివ, పార్వతులు, ఆదిశేషుల లోహపు విగ్రహాలు ఉంటాయి. భక్తులు శంభో శంకర హరహర మహాదేవ అంటూ ఈశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటారు. నిత్యం అభిషేకాలు, లింగాష్టకాలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారు శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవిగా ఇక్కడి గుడిలో కొలువుదీరి ఉన్నారు. నల్లరాతి విగ్రహ రూపంలో ఉన్న ప్రసూనాంబికాదేవి వెండి కిరీటం, చతుర్భుజాలతో వెలుగులు చిమ్ముతూ ఉంటుంది. పట్టు చీర, రకరకాల ఆభరణాలు, పూల మాలలతో అమ్మవారిని అందంగా అలంకరిస్తారు. దీపాల కాంతిలో ప్రసూనాంబికాదేవి శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటుంది. అక్కడే అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. పక్కనే ఉన్న మరో ఆలయంలో గణపతి కొలువై ఉన్నాడు. శ్రీ గజానన ప్రసన్న స్వామి ఇక్కడ పూజలందుకుంటూ ఉంటాడు. మకర తోరణం మధ్య లోహ విగ్రహ రూపంలో కాంతులు వెదజల్లుతూ ఉన్న గజానుడు ప్రసన్న వదనంతో కనిపిస్తాడు. గంధం, కుంకుమ బొట్లు, రంగురంగుల పూల మాలలతో గణపతిని అందంగా తీర్చిదిద్దుతారు. వినాయకుడికి ఇష్టమైన గరికను అలంకరిస్తారు. చుట్టూ ఉన్న దీపాల కాంతిలో స్వామి వైభవంగా కనిపిస్తారు. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతహే అంటూ సకల విఘ్నాల్ని తొలగించి తమను కాపాడమంటూ స్వామిని మనసారా కోరుకుంటూ ఉంటారు. మరో మందిరంలో విష్ణుమూర్తి రంగనాథుడిలా కనిపిస్తారు. నల్లరాతి విగ్రహ రూపంలో ఉన్న శేష తల్పం మీద సేద తీరుతూ ఉన్నట్లుగా స్వామి విగ్రహం ఉంటుంది. పక్కనే అమ్మవారు పాదసేవ చేస్తూ ఉన్నట్లుగా కనిపిస్తారు. పూలమాలతో రంగనాథ స్వామిని అందంగా అలంకరిస్తారు. నిత్యం పూజలతో స్వామిని సేవిస్తూ ఉంటారు. రామచంద్రుల వారు కూడా ఇక్కడ ఒక మందిరంలో దర్శనమిస్తూ ఉన్నారు. రాములవారు సీతా లక్ష్మణులతో పాటు తన ప్రియ భక్తుడు ఆంజనేయునితో కలిసి కొలువై ఉన్నాడు. నల్లరాతి విగ్రహ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. వారిని రంగురంగుల వస్త్రాలు, కిరీటాలు, ఆభరణాలు, పూలతో అందంగా అలంకరిస్తారు. భక్తులు సీతారామ లక్ష్మణుల దర్శనంతో ప్రత్యేక అనుభూతిని పొందుతారు. తమ కష్టాలను తొలగించమంటూ పూజలు చేస్తారు. మరో గుడిలో సత్యనారాయణ స్వామి కూడా కనిపిస్తూ భక్తులను దీవిస్తూ ఉంటారు. నల్లరాతి విగ్రహ రూపంలో స్వామి ప్రసన్న వదనంతో ఉంటారు. వస్త్రం, కిరీటం, రంగురంగుల పూల మాలలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాడు సత్యనారాయణుడు. సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇక్కడ కొలువుదీరి ఉన్నాడు. మకర తోరణం నడుమ నల్లరాతి విగ్రహ రూపంలో స్థానక భంగిమలో స్వామి దర్శనమిస్తూ ఉంటాడు. చేతిలో శూలం, కిరీటం, ఆభరణాలు, పూలమాలలు, హంస వాహనంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాడు. స్వామిని ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. గంధం, విభూతి, పసుపు, కుంకుమ, చక్కెరలతో అభిషేకం చేస్తూ ఉంటారు. శివుని వాహనంగా, పరమ భక్తునిగా, శిష్యునిగా ఉన్న నందీశ్వరుడు ప్రధానంగా పూజలందుకుంటున్న బసవన్న దేవాలయం చాలా ప్రాముఖ్యమైంది. అంతటా ఈశ్వరుని ఆలయాలు నిర్మించిన విజయనగర రాజులు ఇక్కడ బసవన్నకు గుడి కట్టడమే దాని ప్రాముఖ్యాన్ని తెలుపుతోంది. అందుకే భక్తులందరూ తప్పనిసరిగా నందీశ్వరుణ్ణి పూజించి ధన్యులవుతూ ఉంటారు.